హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. సో నేను చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా, ఎందుకు లేట్ అయింది ఏంటని అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. సో లేట్ అవ్వడానికి కారణం ఉందండి, సో దసరా పండగ రాగానే దుమ్ము దులిపాను కదా, సో ఆ డస్ట్ అంతా నా ముక్కులోకి నోట్లోకి పోయి బాగా ఫీవర్ వచ్చింది అన్నమాట. వారం రోజులైనా తగ్గలేదు, సో అయినా కూడా ఏదో 1 hour 2 shorts అప్లోడ్ చేశాను, కానీ అత్తమ్మ వీడియో ఒకటి చేశాను. సో అది కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నా వల్ల కాలేదు, అందుకే ఏదో ఉన్నట్టుగా అలా పెట్టేస్తాను అనమాట. సో అలా అలా జరిగిపోయింది. 1 week 10 days ఇప్పుడు కూడా గొంతు అంతగా సహకరించట్లేదు, ఇంకా ఉండేది కూడా వెళ్ళిపోతుందేమో అని మళ్ళీ సో అందరూ అడుగుతున్నారు కూడా అని కూడా పెట్టాను అనమాట. సో ఇది జ్వరంలోనే తీశాను వీడియో కూడా, నాకు హాహా అనేటువంటిది కూడా వినిపిస్తుంటుంది వీడియోలో. సో అంత ఫీవర్గా ఉంది, అయినా కూడా రిలేటివ్స్ కాబట్టి దగ్గర బంధువులు కాబట్టి గృహప్రవేశానికి వెళ్ళాల్సి వచ్చింది మా ఊర్లో. సో అలా వెళ్ళినప్పుడు మా తోటలోకి వెళ్ళాను అనమాట, అదే పొలంలోకి. సో వెళ్ళినప్పుడు అలా 2-3 కాయలు తెంపుకోవడానికి వెళ్ళాము. యాక్చువల్గా చూడాలనే వెళ్ళాలండి, చాలా నెల్లయింది అనమాట చూడక. సో ఒకసారి చూసి అలా అలా తిరిగొద్దామని వెళ్ళామన్నమాట. సో ఇప్పుడిప్పుడే సన్న సన్నగా కాస్తున్నాయి జామకాయలు. సో ఎప్పుడు కాసినా 1 or 2 కాసినా వెంటనే తెంపేసి బాక్సులు వేసి అమ్మడానికి తీసుకెళ్తారు అనమాట. సో ఇది ఇక్కడ ఉంది కదా, ఇది ఇది రేర్ రకం అనమాట. సో ఎలా ఉంటుందంటే పర్పుల్ కలరు లేదా రెడ్డిష్ కలర్లో ఉంటుంది, డార్క్ బ్లాక్ రెడ్ అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి అనమాట కలరు, అదనమాట ఇది. సో అసలు ఎప్పుడు చూడలేదు పెట్టినప్పటి నుండి. ఈ జామకాయలు అదే తోట పెట్టినప్పుడు ఇది కూడా పెట్టారు, కాకపోతే అది వేప చెట్టు కింద ఉంటుంది కాబట్టి సరిగ్గా కాయట్లేదు. ఇప్పుడిప్పుడు అది పెరుగుతుంది, అక్కడక్కడ కొమ్మలు కొట్టేసినందుకేమో. సో ఒక 2-3 కాయలు కనిపిస్తున్నాయి అనమాట. సో ఇవి కూడా చెట్ల కింద నీడ కింద ఉండేవి అస్సలు పెరగట్లేదు. సో అలా వదిలేసి అనమాట, అక్కడ కూడా స్పేస్ వేస్ట్ కాకూడదని సో అలా పెట్టారనమాట మా వారు. సో అక్కడక్కడ తెంపుకుంటున్నాం, అది కూడా ఎక్కువ కాదు. చూసారుగా నా కొంగులో మాత్రమే పడుతున్నాయి, బాగా అంటే 10-12 అంతే జామకాయలు కూడా. సో ఇప్పుడు కాస్తున్నాయి చెప్పాను కదా. అక్కడక్కడ నెమలి, మాకైతే నెమళ్ళు చాలా ఉంటాయండి, అసలు అవే కింద పండ్లన్నీ తింటూ కొరుకుతూ వేస్ట్ చేస్తూ ఉంటాయన్నమాట. సో అలా జరుగుతుంది, అక్కడక్కడ పడిపోతాయి కదా వాటి ఈకలు అవి వచ్చినప్పుడు. సో కోళ్ళలాగే అనమాట, పొలం మొత్తం అవే ఉంటాయి. సో వాటికి కాపలు ఉండలేము, ఇంకా అయినా వదిలేసాం, తినేవి తింటాయి, వచ్చే వస్తాయి ఉండే ఉంటాయని అలా జరుగుతుంది అనమాట. మనుషులు ఉంటాయి రావు, మనుషులు లేని నైట్ ఉంటాయి కదా, అప్పుడు వచ్చి తింటూ ఉంటాయన్నమాట, అది జరుగుతుంది. చూసారుగా అక్కడక్కడ కొన్నే తెంపుకుంటున్నాను, అది కూడా పిల్లలు ఉన్నారు ఇంట్లో. సో వాళ్ళందరూ రమ్మంటే ఫంక్షన్కి ఎవ్వరు రామన్నారు, చిన్న అమ్మాయి ఒకటి స్కూల్కి వెళ్ళింది. సో ఇద్దరు వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు రామన్నారు. సో వదిలేసి వచ్చేస్తామన్నమాట, ఇద్దరం వచ్చాము. సో వాళ్ళకేంటంటే హోంవర్క్లు ఇచ్చారు అనమాట, అది కంటిన్యూ చేయడానికి అక్కడ ఇంట్లో మొత్తం రాసుకుంటూ ఉన్నారంట, అది జరిగింది. మేము వాళ్ళ కోసమని తెంపుతున్నాము 4-5 పనులు అంతే. మరి అప్పుడు తెచ్చినవి కదా, ఇవి నాటినాం కదా, అవి పెద్దగానే. మరి ఇంకో చెట్టు గెల అయిందా పెద్దది? ఏం భలే, మేము అప్పుడు సమ్మర్ హాలిడేస్కి టూర్స్కి పోయాం కదా, సో అప్పుడు తీసుకొచ్చామన్నమాట నంద్యాలలో ఆ 2 చెట్లు. మేము కంటిన్యూగా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది మేము ఎప్పుడు తెచ్చాము ఎప్పుడు నాటాము అనేది. సో సమ్మర్ హాలిడేస్లో వెళ్ళినప్పుడు నంద్యాలలో అప్పుడు అక్కడ అడిగి తెచ్చుకున్నాము 2, అవి చిన్నవి అనమాట, చక్కెరకాయలు ఏవో అంటారు కదా, సో ఆ పండ్ల రకం అనమాట. ఇవేమో మామూలు అరటి పండ్లు అని వేసాం, కానీ అవి అరటి కాయలు పండ్లు కాదు, సో ఓన్లీ కరికే పనికి వస్తాయి అవి. సో తినడానికి పనికిరావు, ఇవి మాత్రం తినడానికి పనికొచ్చేవన్నమాట. లాస్ట్ ఇయర్ అంతా అసలు చింతపండు రాలేదు మాకు, సో ఈ ఇయర్ అయినా వస్తుందో లేదో చూడాలి. అటు ఇయర్ కరోనా టైంలో చెప్పాను కదా, మేమే కష్టపడి తెంపుకొని కొట్టి పెట్టామని. లాస్ట్ ఇయర్ కాయలేదన్నమాట, సో ఈ ఇయర్ కాస్తుందో లేదో తెలీదు. అంత పెద్ద అక్కడ కనిపిస్తుంది కదా చింత చెట్టు, అదే మా చెట్టు అనమాట, దానికే చింతకాయలు కాస్తాయి. అవే మాకు ఎక్కువ అవుతాయి, కొన్ని అమ్మేస్తాం కొన్ని మా దగ్గర పెట్టుకుంటాం. కరోనా టైంలో మిగిలిపోయినటువంటివన్నీ ఇంకా చింతపండు మా ఇంట్లో ఉంది, ఆ పాత చింతపండే వాడుకుంటూ ఉన్నాం అనమాట. చారుకు అవి యూజ్ చేస్తాం, కొంచెం నల్లగైంది,
పర్లేదు ఏం కాదనమాట బాగుంటుంది. సో అలా ఇంటిది కాబట్టి అలా వాడుకుంటాను. నేను ఎక్కడికి వెళ్తున్నానంటే అక్కడ ఒక ఆమె ఉంటుంది, నేను ఎప్పుడు వచ్చినా సరే ఆమె దగ్గర పుదీనా కొనుక్కొని వెళ్ళిపోతుంటాను అనమాట. సో ఆమె దగ్గర పుదీనా కొనుక్కోవడమే కాదు, ఆమె వేర్లతో సహా పీకిస్తుంది అనమాట నాకు. సో మా పక్క పొలమే అనమాట వాళ్ళది. సో అందుకని ఉందేమో అని చూడడానికి వెళ్ళాను, కానీ ఆమె అస్సలు లేదు పాపం. నేను గొంతు అరిచి అరిచి పట్టి పిలిచినా కూడా పలకలేదు, మేబీ రాలేదేమో ఈరోజు పొలంకి. అడిగాను, పుదీనా కూడా దొరకలేదు. సో అక్కడక్కడ చెప్పాను కదా నెమలికలు పడుతూ ఉంటాయని, పొలం మొత్తం నెమలికలే ఉంటాయి ఎక్కడ నడుచుకుంటూ పోయినా సరే. సో ఏదో ఇష్టంతో అలా ఏరుకున్నాను రెండు మూడు, కానీ ఇంకా చాలా ఉంటాయి. మామూలుగా కోళ్ళు పెంచుకునే దగ్గర కోళ్ళ ఈకలు ఎలా ఉంటాయో మా దగ్గర అలా ఉంటాయి అన్నమాట నెమలికలు. చూసారా ఇవేమో సీతాఫలాలు, ఇవేమో మా వారు నాటినవి. అంటే ఈ తోట వేసినప్పుడే సీతాఫలం చెట్లు కూడా నాటామన్నమాట. సో ఎవరు రానట్టు ఉన్నారు, చూడనట్టు ఉన్నారనమాట. చూస్తే చాలు అస్సలు ఇక ఉంటుంది కదా హెడ్జ్, అటుకంతా తెంపుకొని పోతూ ఉంటారు అనమాట జనాలు. సో ఏం చేయలేము మనము, చూస్తేనేమో అరుస్తాం కానీ లేనప్పుడు తెంపుకొని పోతూ ఉంటారు. సో ఉన్నప్పుడేమో ఇలా మేము తెంపేసుకుంటూ ఉంటాము, లేదా ఆ కవులకి ఇస్తారు కదా వాళ్ళు కూడా చూసుకుంటూ తెంపుకుంటూ ఉంటారు. సో వాళ్ళు తెంపుకుంటే పర్లేదు, కానీ కష్టపడి మేము తెంపుకోకుండా రోడ్లు మేము వాళ్ళంతా పీక్కొని పోతే బాధే వస్తుంది. సో అదనమాట ఈసారి మాత్రం మేము తెచ్చుకున్నాము. సో ఇదేమో చూసి ఉంటారు మీరు లాస్ట్ వీడియోలో పెట్టాను కదా అవే పండ్లు ఏమిటా అనే రెడ్ పండు. సో ఆ చెట్టు ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి కాయలేదు, చారు వరకు మేము వచ్చినప్పుడు సీజన్లో వస్తూనే ఉంటాయి, సీజన్ కానప్పుడు ఇలా. ఇప్పుడు ఇది సీతాఫలం సీజన్ కాబట్టి సీతాఫలాలు ఒక్కటి తెంపుతున్నాము. ఈ మధ్య వర్షాలు అస్సలు రావట్లేదు కాబట్టి, సో తక్కువ అసలు చాలా తక్కువ వచ్చే వర్షాలు, దానివల్ల కాయలు కూడా చిన్న చిన్నగా ఉన్నాయి లేదా చాలా పెద్ద కాస్తాయి. ఇవి పెట్టిన చెట్లు కాబట్టి పెద్దగా కాస్తాయి, అవి మనం కొండల్లో ఉంటాయి చూడండి అవి తక్కువ కాస్తాయి అన్నమాట. అంటే బయలు భూములు అంటారు చూడండి, అంటే పొలం వేయకుండా వ్యవసాయం చేయని భూముల్లో అక్కడక్కడ కాస్తాయి, వాటిని వాటిలో కూడా ఈ సీతాఫలం కాయలు ఉంటాయి. సో అవి కాకుండా మా వారు అక్కడ తెంపుతున్నారు. సో నేను చేత కావట్లేదు అసలు, నాకు తిరిగి కొద్దిసేపు తిరుగుతా కూడా నీరసం వచ్చి కళ్ళు తిరుగుతున్నాయి, అందుకే నేను కూర్చున్నాను. జస్ట్ ఏరేంతవరకు నా పని ఆయన తెంపే పని అనమాట, అలా జరుగుతుంది. సో అవన్నీ తెంపుతూ ఉన్నారు, చాలా టైం పట్టింది. అవి పైకి పైకి ఉన్నాయి, కింద కూడా ఏం లేవు. సో చాలా పైకి ఉంటాయి చెట్లు, పెద్దగా ఉంటాయి. మామూలు చెట్ల కంటే మనం పెట్టిన చెట్లు సీడ్ ఎలా ఉంటాయండి, సో అలా అనమాట. అంటుకట్టే మొక్కలు అంటారు కదా వాటికి సంబంధించినవి అనమాట ఇవి. సో చాలా పెద్దగా అవుతాయి ఇవి, అలాగే కాయలు కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఇవి కాకుండా రామఫలం చెట్టు కూడా ఉంటుంది ఇందులో, అదేదో కూడా అర్థం కావట్లేదు. మేబీ నీళ్ళు లేనందువల్ల అవి కాయట్లేదో అనుకుంటున్నాము. సో వీటిలో ఒకటి రామఫలం కూడా ఉంటుంది, సో అవి కనిపించట్లేదు అనమాట, అదే అడుగుతున్నాను. ఇంకొకటి ఏంటంటే, సో ఇవన్నీ ఫుల్గా కాసేవి ఒక్క ఏదో అలా అలా ఏవో చిన్న కాసి అలా అయ్యాయన్నమాట. సో వీటికి మాత్రం డ్రిప్పర్ ద్వారా పెడతారు నీళ్ళు. సో వీటికి వదిలేసినట్టున్నాడు, పట్టించుకోవట్లేదు, అందుకే ఇప్పుడు మళ్ళీ పెట్టేసి వచ్చారనమాట మా వారు. సో అది జరిగింది, కొన్ని అందినవి అందనివి అలా తెంపుకుంటూ తర్వాత మళ్ళీ బుట్ట తీసుకొచ్చి అదే బాస్కెట్ తీసుకొచ్చి బాస్కెట్లో వేసుకొని అన్ని జామకాయలు అలాగే సీతాఫలాలు వేసుకొచ్చి ఇప్పుడు ఊరికి బయలుదేరమాట. ఊరు వస్తుంటే అదే సిటీకి అనమాట. సో మేమేమో మాదేమో విలేజ్ కదా, విలేజ్లో కాకుండా పిల్లల్ని చదివించుకోవడానికి సిటీలో ఉంటామని చెప్పాను కదా. సో అది కాకుండా మేము వచ్చే దారిలో ఇలా చెరువు కనిపించింది. ఎప్పుడు చూడు ఈ చెరువు చాలా ఎండిపోయి ఉంటుంది అన్నమాట ఎప్పుడు వచ్చినా సరే. సో ఈ లాస్ట్ ఇయర్ నుంచి ఫుల్గా నిండుగా బాగా ఒక నది లాగా కనిపించింది నాకు మా ఊర్లో. అదే పుట్టింట్లో ఎలా కనిపించిందో నీళ్ళు అలా, మాకు అక్కడ కాలువలు బాగుంటాయి అన్నమాట, అలా కనిపించింది అన్నమాట. సో ఇదేమో ఇంటికి రాగానే చెప్పాను కదా మా బంధువులు అది అదే గృహప్రవేశం ఉన్న అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి గిఫ్ట్ అనమాట. సో ఆ ఊదూడ ఇంకా అవే కుంకుమ పసుపు పండిస్తారుగా. సో అంతేండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నా ఛానల్ షేర్ చేయండి. మీరందరూ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండ్ బాయ్.